వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ ఎన్ఆర్ఎస్ఎల్కు ఎటువంటి సంబంధం లేదు. ఎన్ వాసుదేవరెడ్డి, వాసుదేవరెడ్డి నడిపి రెడ్డి అది పట్టే. ఓహో, ఫుల్ కాంట్రడిక్షన్ ఈ రెండు. సో నేను ప్రభాకర్ రెడ్డి గారని ఒక ప్రముఖ పశువుల వైద్యుడిపై నేను ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే మనం మర్యాదగానే మాట్లాడుకుందాం, ఆయన భాష నేను చాలాసార్లు విన్నాను, చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మరి ఇది మాట్లాడిన తర్వాత కూడా ఆయన మరింత జుగుప్సగా మాట్లాడతారో అది ఆయన విచక్షణకి, ఆయన వివేకానికి వదిలేస్తున్నాను. బట్ ప్రముఖ పశు వైద్యుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, బ్రాకెట్లో పంచ్ ప్రభాకర్. ఈ పంచ్ ప్రభాకర్ అని ఈయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఆ మధ్యన ఎవరిని అడిగితే నాకేం చెప్పారంటే, పొలిటికల్ పంచ్ అని మా పార్టీ గతంలో, ఇప్పుడు కూడా వస్తుందనుకుంటా ఒక అతను కిరణ్ అని, అప్పుడప్పుడు నా మీద కూడా, నా జుట్టు మీద, ఆట్ల మీద కూడా. ఓకే, అతను ఏమో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఏదో వేసి పెడతా ఉంటాడు, మధ్యలో ఆలగిరితో కూడా వేసి పెట్టాడు. ఆ పశువు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి పొలిటికల్ పంచ్ అనేది కూడా ఈయన ఆర్థిక సహకారంతోనే జరిపేవారని చెప్పి నేను విన్నాను. అందుకనే ఈయనకి ఆ పంచ్ ప్రభాకర్ అని చెప్పి ఆ పేరు వచ్చిందని కూడా. ఎందుకంటే డాక్టర్, పశువుల డాక్టర్ అంటే కూడా అదేమి, అది కూడా చాలా బాధ్యత కల వృత్తి. మామూలుగా మనుషుల డాక్టర్ ఒక ఫిజియాలజీ చదవాలి, పశువుల డాక్టర్ కనీసం 10 రకాల ఫిజియాలజీని చదవాలి. సో కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వృత్తి అని కూడా చాలా మంది అంటారు. సో కాబట్టి అంత బాధ్యత గల విధమైన పశువుల డాక్టర్ గారు ఈ రకంగా మరి పశువులతో నిత్యం గడపటం వలన మరి ఏదైనా ఆయన మానసిక ప్రవృత్తిలో మార్పు వచ్చిందేమో నాకు తెలీదు. బట్ వారు చేసిన సేవ చాలా ఉంది. మరి వాసుదేవరెడ్డి గారు ఇది ఒకసారి మీరు చూడాలి, డెఫినెట్ గా అవసరం. వార్తనం బాబు నియమించింది, ఇది పత్రికా ప్రకటన. మా పార్టీ వారు వీడికి మాకు సంబంధం లేదని చెప్పింది. ఇది మాకు సంబంధం లేదని ఎవరైతే చెప్పారో ఆ రెడ్డి గారు, ఆ వాసుదేవ రెడ్డి గారు పంచులు బలేస్తానో ఇంకా బాగా పంచలేయని చెప్పి ఆయన అభినందిస్తూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్న ట్వీటు, ఈ రెండు కూడా. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ ఫోటో మీద కూడా ఏకవాళ్ళినా కూడా సహించలేని మనస్తత్వంతో, ఎవరో భరించలేని బూతు మాటలో నిన్న మరి ఏ స్పీకర్ గారికైతే రెడ్ కార్పెట్ వేసి మర్యాదలు చేశారో మా నా తోటి సభ్యులు, మరి ఆ స్పీకర్ గారి మీద కూడా అనరాని మాటలు మరి పశువుల డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది అమెరికా నుంచి. అలాగే ఇంకెందరో మంది పెద్దల మీద వారి రిజిగ్నేషన్స్ మనం మాట్లాడుకున్నాం కూడా బాగోదు కాబట్టి నేను మాట్లాడతలేదు. ఎంతో మంది మీద మరి అనరాని మాటలు అన్న పశువుల డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ రకంగా వీడికి మాకు సంబంధం లేదని అంటాం నిజంగా దురదృష్టం. సో ఎవరికి రాని కష్టం పశువుల డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి వచ్చింది. చూద్దాం ఈరోజు సాయంత్రం మరి వారు, నేనంత మర్యాదగా ప్రభాకర్ రెడ్డి గారు అన్నప్పటికీ కూడా మరి ఆయన నా గురించి ఏం మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో చూద్దాం. నేను వరకు అయితే ఆయనకి అత్యంత గౌరవంగా ఇచ్చాం, వారి రాక కోసమే ఎదురు చూస్తున్నాం. వారు యుఎస్ సిటిజన్ అట, అయినప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు పెద్దల మీద, దేశాధినేతల మీద, లోక్సభ స్పీకర్ గారి మీద ఇన్ని రకాలుగా ఒక పక్కన మరి స్పీకర్ గారికి పాదాలు ఒత్తుతున్నారు ఒక పని కోసం, ఇంకో పక్క ఈయన పశువుల డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన్ని అదే పనిగా తిడతాం.
మరి ఇటువంటివన్నీ ఏ రకంగా చూసినా మంచిది కాదు. మరి అయినా మరి వారు ఇండియాకి ఎప్పుడు వస్తారో మరి చాలామంది వారు రాకోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు మరి దురదృష్టం మరి మా పార్టీ ఎలా చేయటం. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే చూద్దాం. మరి రేపు మొహరం హాలిడే ఉంటే ఎల్లుండి కలుద్దాం, లేదంటే మరి మా ఏటూగా పేరుగాంచిన 91 పేజీలు కౌంటర్ వేసిన మా విశాఖ రాజు పేనుంబాగు విజయసాయిరెడ్డి గారు వారి కేసు విచారణకు వస్తుంది. సో మొహరం పండుగ లేకపోతే రేపు 1 గంటకి మళ్ళీ మా ప్రీతమ్మ జాక గారి వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.